జగిత్యాల జిల్లా కోరుట్ల మెట్పల్లిలో అంబేద్కర్ 132వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడారు. ప్రపంచ దేశాలు గర్వపడే విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని తెలంగాణ రాష్ట్రంలో ప్రారంభించడం చాలా గొప్ప విషయమని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నూతన సెక్రటేరియట్ భవనానికి అంబేద్కర్ పేరు పెట్టడం, 125 అడుగుల భారీ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం దళితుల పట్ల ఆయనకున్న ప్రేమకు నిదర్శనమని అన్నారు. న్యాయమైన రాజ్యాంగం రాసి ఆ రాజ్యాంగంతో అందరూ కూడా ముందుకోవాలని చెప్పే ఉద్దేశంతో రాసిన కనుక కొన్ని దుష్టశక్తులు ఆ రాజ్యాంగాలు మార్పు చేయాలని చెప్పి చేస్తున్నాయి. వాళ్ళను ఎప్పటి కూడా క్షమించరు, ప్రజలు కూడా క్షమించారని చెప్పి తెలియజేస్తున్నా. ఆయన రాజ్యాంగ బాటలు పోవాలి, అందరం కలిసిమెలిసి ఉండాలి. ఆయన రాసిన రాజ్యాంగమే ఇవాళ చిన్న రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది, చిన్న మండలాలు ఏర్పడ్డాయి, చిన్న నియోజకవర్గాలు ఏర్పడిపోతున్నాయి. ముందుకుంటూ కూడా ఆయన రాజ్యాంగాన్ని ప్రజలకు ఎప్పుడు కూడా అందుబాటులో ఉండే విధంగా ఉన్నది కనుక ఆ రాజ్యాంగాన్ని అందరం మనస్ఫూర్తిగా అంగీకరిస్తూ ఆయన నడిచిన బాటల్లో నడవాలని చెప్పి ప్రజలందరినీ కోరుతున్నాను. న్యాయమైన రాజ్యాంగం రాసి